రటన్ టాటా ఈయన డిసెంబర్ 28 1937న జన్మించాడు. అమ్మ నాన్న నవలతాత, అమ్మ పేరు సోనితాత, నాన్న వచ్చేసి సూరత్ ఇన్ గుజరాత్లో 5 ఆగస్టు 1938 జన్మించాడు. ఆయన 1989 చనిపోయారు. అమ్మ వచ్చేసి ఫస్ట్ ఉమెన్ టు డ్రైవ్ ఏ కార్. అమ్మ నాన్న ఆయన అక్క చెల్లెళ్ళు నోయల్ తాత, జిమ్మీ, నవ్వల తాత. ఆరిగేషన్ వచ్చేసి హౌస్ డెవలప్మెంట్. ఆయన హైట్ వచ్చేసి 1.77 మీటర్స్. ఆయన ఆరిగేషన్ ఫౌండెడ్ వచ్చేసి హౌస్ డెవలప్మెంట్ కంపెనీ. ఆయన ఎడ్యుకేషన్ వచ్చేసి హార్వర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కార్నెల్ ముఖ్య యూనివర్సిటీ. తక్కువ కానీ ముఖ్య పడి ఎవరికి సాయపడలేదు. రతన్ టాటా గారు సాయపడ్డారు. అందుకే ఆయన నెట్వర్క్ 3,800 కోట్లు లేదా 1,000 గొప్పవాడున్న టాటా స్టీల్, టాటా టీ, బిగ్ బాస్కెట్, టాటా సాల్ట్, టాటా ప్లే, హిమాలయ, టాటా టీ, టెట్లా, టాటా క్లాసిక్, స్టార్ కిక్కుట, స్టార్ బజార్, తేజ్, టాటా మెడికల్స్, టాటా ఈ టాటాస్ కింద ఈ రతన్ టాటానే ఉన్నాయి. టెక్నాలజీకి, ఫుడ్ బ్రాండ్స్కి టాటా కాఫీ, హిమాలయన్, ట్రెంట్, ఇట్సెడ్జ్, ఫాస్ట్ ట్రాక్, జాగూర్, లవ్ల రోలల్, టాటా ఎయిర్, టాటా ప్రీస్, టాటా మోటార్స్, టాటా టీల్, టాటా క్యాపిటల్, టాటా క్లిక్, స్టార్ కిక్, ఇవన్నీ రతన్ టాటా కంపెనీలు. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇవన్నీ కలిపితే రతన్ టాటా 3,800 కోట్లు ఉన్నాయి. అలా ఇవి లేకపోతే అక్సరి అలా ఎంత ఉండేదో ఆ రతన్ టాటా గారికే తెలుసు. కానీ ఆయన చనిపోయే 2 రోజుల ముందు అని చికిత్స పొందుతూ ఉన్నాను. నా ఆరోగ్యం గురించి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, నేను మంచిగానే ఉన్నానని చెప్పారు. అట్లా చెప్పినాక 9 అక్టోబర్ 11:30 రాత్రి ముంబైలో ఉన్న బ్రెయిన్స్ క్యాండీ హాస్పిటల్లో చనిపోయారు ఈయన. కానీ ముఖేష్ అంబాని అయితే ఎవరికి సహాయపడలేదు, ఈయన పడ్డారు. అందుకే ఈయన స్వర్గంలోకే పోవాలని దేవుడికి కోరుకుందాం. ఆయన ఆక్యుపేషన్ వచ్చేసి పిరియో థర్పరిస్ట్. ప్రొడ్యూసర్ వచ్చేసి జేడిఆర్ టాటా. అవార్డ్స్ వచ్చేసి పద్మభూషణ్, అస్సాం బైబా, ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఆర్డర్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్, పద్మవిభూషణ్ ఎక్సెట్రా. ఈయన గెలుచుకున్న అవార్డ్స్ ఇతని గొప్పతనానికి. ఈయన బిఎస్ఎన్ఎల్ 5G మార్చాడు ముందనే. కానీ ఈయన చనిపోయారు. ఎట్లా ఈ టాటా గ్రూప్స్కి ఎవరు ఇప్పుడు ఓనర్ ఉంటారు? ఎట్లా సాగుజీ రతన్ టాటా పెట్టిన బిజినెస్? డౌట్స్. కానీ ఆ డౌట్స్ అంతా ఆ రతన్ టాటాకే తెలుసు. అవి ఎవరికి తెలుసో ఏమో, రతన్ టాటా ఎవరికి ఇచ్చిందో ఏమో. కానీ రతన్ టాటా వంటి మంచి వ్యక్తి మన ఇండియాలో పుట్టడం మన అదృష్టం. పోయారంటే ఈయన ముంబైలో క్యాండీ బ్రిడ్జ్ హాస్పిటల్లో 2 రోజుల ముందు వైద్యం చికిత్స చేసుకుంటున్నారు. ప్రజలంతా టెన్షన్ పడుతున్నారు. కానీ ఈయన చెప్పిండు, నాకేం కాదు, నేను ఆరోగ్యంగా ఉన్నా, మళ్ళీ తిరిగి వస్తా అని చెప్పింది. కానీ వైద్యం ఏంటంటే ముంబైలో చెప్పినట్టు క్యాండీ బ్రిడ్జ్ హాస్పిటల్ 9 అక్టోబర్ 1934 11:30 చనిపోయారు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మోర్ ఇన్ఫర్మేషన్ సైనింగ్ ఆఫ్.